ఇక అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. అధ్యక్ష, అనేక రాష్ట్రాల కార్మికులు వచ్చి మన దగ్గర పొట్ట పోసుకుంటా ఉన్నారు. తెలంగాణలో ఉత్పత్తి అవుతున్నటువంటి పని, ఉపాధి మన తెలంగాణ మనుషులు సరిపోతలేరు అధ్యక్ష. దానికి లేకపోతే ఎందుకు వస్తారు అధ్యక్ష ఇక్కడ బతుకుదేరు? లేకపోతే ఒకనాడు మనం వలసపోయినాం మహబూబ్ నగర్ నుంచి, కానీ ఈరోజు బయట దేశాల నుంచి, బయట రాష్ట్రాల నుంచి మనకు వలస వస్తూ ఉన్నారు. ఎక్కడికి వస్తారు అధ్యక్ష? ఎక్కడ ఉండమని చెప్పిన పెద్దలు? అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడ తెగకపారు ఏరును ద్విజుడును. చొప్పడిన యూరనుండము చొప్పడకున్నట్టు యూరు చురకము సుమతి. ఎక్కడనైతే ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయో అక్కడికే తినం బోండి లేకపోతే పోకండి అని చెప్పి అక్కడికే వస్తారు అధ్యక్ష. తెలంగాణలో అప్పిచ్చేవాడు ఉన్నాడు. అద్భుతమైన వైద్యం ఉంది, అద్భుతమైన నీళ్లున్నాయి, అద్భుతమైన కరెంటు ఉంది, అద్భుతంగా ఉపాధి ఉంది. అందుకే ఇక్కడికి అందరూ వస్తూ ఉన్నారు. మనం ఫోటోలు చూస్తూ ఉన్నాం, వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చి తెలంగాణలో నాట్లేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి తెలంగాణలో నాట్లేస్తూ ఉన్నారు. ఫోటోలు వస్తూ ఉన్నాయి పేపర్లలో. ఇది నేను చెప్పేది కాదు. బీహార్ నుంచి, ఒరిస్సా నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, మహారాష్ట్ర నుంచి మన కాటన్ పిక్ చేయడానికి వస్తూ ఉన్నారు అధ్యక్ష. కర్ణాటక రాయచూరు నుంచి మన గద్వాల ప్రాంతానికి వచ్చి పత్తి ఏరడానికి కూలీలు వస్తూ ఉన్నారు అధ్యక్ష. ఒకనాడు వలసలు పోయిన నా మహబూబ్ నగర్ జిల్లా నుంచి కర్నూలు నుంచి లేబర్ వచ్చి బ్రహ్మాండకు పత్తి ఏరడానికి కానీ ఇతర పనులకు కానీ వస్తూ ఉన్నారు. అక్కడ మా మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధులు, మా మంత్రులు వాళ్ళు చేసే కృషి, వాళ్ళు చేసే పద్ధతికి వ్యవసాయం విస్తరిస్తూ ఉంది. దానివల్ల ఇతర ప్రాంతాల బొంబాయి బస్సులు సంచరించిన మహబూబ్ నగర్ జిల్లాలో ఇలా వేరే జిల్లాల వాళ్ళు వచ్చి కూలీ పని చేసుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. నాకు చాలా సంతోషంగా ఉంది. ఏ తెలంగాణ కావాలనుకున్నామో ఆ తెలంగాణ అయ్యింది. కాబట్టి మీరు దీన్ని ఖర్చు చేయకుండా దయచేసి, ఇది మన తెలంగాణ, మనందరి తెలంగాణ, అందరం కలిసి దీన్ని ఇంకా గొప్పగా చేసుకుందాం. రాజకీయాల కోసం మీరు మాట్లాడండి, మేము వద్దనం. మేము తప్పులు చేస్తే మీరు విమర్శించండి, మేము వద్దనం. వీ వెల్కమ్ యూ. కానీ రాజకీయాల పేరిట మన తెలంగాణను మనం మలినం చేయటం కానీ, మరొక రకంగా దీన్ని చిన్నబుచ్చే ప్రయత్నం చేయడం కానీ అది మంచిది కాదు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, నాకు ఒక రోజు తెలంగాణ వచ్చిన కొత్తలో ఆ మెట్రో రైలు వాడు వచ్చినాడు. మెట్రో రైలు వాడితే నాకు కోపం వచ్చేసింది అధ్యక్ష. అతను తెచ్చిన ప్రతిపాదన ఏంటంటే రాష్ట్రం విడిపోవడం వల్ల హైదరాబాద్ యొక్క ప్రభ తగ్గిపోయింది, తద్వారా మెట్రో రైలు ప్యాసింజర్లు తగ్గిపోయినరు అని కేంద్రం ఇచ్చేటువంటి వయబిలిటీ గ్యాప్ ఫండ్ కోసం నువ్వు లెటర్ రాయని వచ్చాడు అధ్యక్ష. నేను సెక్రటరీలో కూర్చున్నాను. మల్లగిట కనబడితే అంటే బిడ్డ ఈ సిక్స్త్ ఫ్లోర్ కల్ కింద ఎత్తేస్తానని చెప్పాను. నువ్వు తిడితే నన్ను తిట్టు, పది తిట్లు కానీ నువ్వు హైదరాబాద్ను కానీ తెలంగాణను తిడితే మాత్రం జాగ్రత్త అని చెప్పి పంపించాను. లెటర్ నాట్ కర్స్ అవర్ స్టేట్ ఫర్ ది సేక్ ఆఫ్ చీప్ పాలిటిక్స్. రాష్ట్రంలో జరిగే మంచిని మంచి అందాం. మన రాష్ట్రం పెరుగుతూ ఉంది, మన రాష్ట్రం అద్భుతంగా ముందుకు పోతూ ఉంది, అన్ని రంగాల్లో ప్రగతిని సాధిస్తూ ఉంది. ఏ రాష్ట్రంలో లేని సంక్షేమం ఇక్కడ జరుగుతూ ఉంది. ఏ రాష్ట్రంలో లేని విధంగా అధ్యక్ష కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు, సరే ఎవడేం మాట్లాడితే మేము పడుచుకోం అధ్యక్ష, చాలా మురుగుతూ ఉంటారు, అదేం పడుచుకోం మేము. 3 సంవత్సరాలలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును మహారాష్ట్రతో చారిత్రక ఒప్పందం చేసుకొని నీటి యుద్ధాలు జరిగే ఈ సమయంలో కట్టి తెచ్చినాం, చూపించినాం, ఇట్ ఇస్ ఎ రియాలిటీ నౌ. 618 ఫీట్ల ఎత్తులో అధ్యక్ష, మీటర్ల ఎత్తులో కొండపోచమ్మ సాగర్లో నీళ్లు నెయ్యాల, 557 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి మల్లన్న సాగర్లో నీళ్లు నెయ్యాల, రంగనాయక సాగర్లో నీళ్లున్నాయి, అన్నపూర్ణ రిజర్వాయర్లో నీళ్లున్నాయి, కరువు గడ్డల మీద భువనగిరి దగ్గర కడుతున్నటువంటి నృసింహ సాగర్లో బసవాపూర్ రిజర్వాయర్లో నీళ్లున్నాయి అధ్యక్ష. ఇవన్నీ కూడా కళ్ళ ముందర ఉన్నాయి, ప్రజల కళ్ళ ముందు. అద్భుతమైన వెలుగు జిలువలతో 24 గంటల కరెంటు ఉన్నది. కాబట్టి దయచేసి రాజకీయాల కోసం రాష్ట్రాన్ని విమర్శించకండి, రాష్ట్ర ప్రగతిని విమర్శించకండి. మనం మనది మనమే న్యూనతపరచుకోవడం అనేది గొప్పవాళ్ళ లక్షణం కాదది. ఆ విధంగా మనకు మంచిది కూడా కాదు అధ్యక్ష. ఇక్కడ ఆధ్యాత్మిక పరిమళాలు కూడా వికసిస్తూ ఉన్నాయి. ఈ మతం ఆ మతం అనకుండా అన్ని మతాలకు సమాన గౌరవం ఇస్తూనే, ఇక్కడ హిందువులు పెద్ద సంఖ్యలో ఉంటారు కాబట్టి ఆ దేవాలయాలన్నింటి కూడా బాగా చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఒకప్పుడు వేములవాడ దేవస్థానం ఇరుకిరుకుగా జాగలేదు, ఏ ప్రభుత్వం కూడా సాల్వ్ చేయలే. నేనే పోయి అక్కడ విజిట్ చేసి 35 ఎకరాల స్థలం ఇప్పించినాం. ఇప్పుడు బ్రహ్మాండంగా అద్భుతంగా జరుగుతూ ఉంది. అన్ని దేవస్థానాలకు డబ్బులు ఇచ్చినాం అధ్యక్ష. అది బాసర కావచ్చు, ధర్మపురి కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, కోట్లాది రూపాయలు ఇచ్చినాం. ఇలా ప్రపంచమే నిబరబోయే విధంగా అద్భుతంగా యాదాద్రి ఆలయం జరుగుతూ ఉంది. మన తెలంగాణలో అన్ని మతాలు వికసించినాయి. బౌద్ధం, వైష్ణవం, శైవులు అందరూ కూడా వచ్చినారు అధ్యక్ష. ప్రపంచంలో అత్యద్భుతమైనటువంటి సమతామూర్తి విగ్రహం రామానుజుల వారిది మన హైదరాబాద్ ముచ్చింతల్లో నెలకొంటా ఉంది. 108 దివ్య దేశాలతోని చాలా గొప్ప అద్భుతమైనటువంటి ప్రపంచంలో ఉన్న వైష్ణవులందరూ కూడా దర్శించేటువంటి ఆ పుణ్యక్షేత్రం ఇక్కడ ఆ స్వామి పేరు మీద నిర్మాణం అవుతూ ఉంది.
ఆయన గొప్పతనం ఏంటంటే అధ్యక్ష రామానుజుల వారిది హిందూ మతంలో అప్పుడప్పుడు కొన్ని దురాచారాలు ప్రబలి చాంద్రసం ప్రబలితే అట్లా కాదు, ప్రతి మనిషి అంటూ అంటరాంతనం ముట్టరాంతనం ఉండకూడదు అని రివోల్ట్ చేసి అందరు అరుగులే అందరు సమానులే అందరు ఆలయంలోకి రావాలని చెప్పినటువంటి మహాత్ముడు రామానుజుల వారి అధ్యక్ష, వారి శిష్యుడు, ఆ పీఠానికి పరంపర వహిస్తున్న చిన్నజీయర్ స్వామి గారి ఆధ్వర్యంలో ఇలా యాదాద్రి టెంపుల్ చాలా అద్భుతమైన నిర్మాణం జరిగింది అధ్యక్ష. దాన్ని చూసిన ప్రతి వాళ్ళు, ఈ మధ్యనే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు కూడా చూసినారు, అనేక రాష్ట్రాల వాళ్ళు చూస్తూ ఉన్నారు, కేంద్ర మంత్రులు చూస్తూ ఉన్నారు, అందరూ కూడా చాలా గొప్పగా ప్రశంసించినారు. నేను ఢిల్లీ పోయినప్పుడు ఈ మధ్య ప్రైమ్ మినిస్టర్ గారు కూడా హా మై సున్నరం భాయిసాబ్ ఆప్నే బోత్ అచ్చా బనాయా ఆప్నే ఆహ్వానిత్ కియా ముజే మై బీ జరూర్ ఆవుగా అని ఆయన కూడా ప్రధానమంత్రి గారు కూడా ప్రశంస చేసినారు. ఎవరిని ఆహ్వానించినా సంతోషంగా వస్తామని చెప్తా ఉన్నారు. అది రామానుజ జీఎస్ స్వామి గారి చిన్నజీఎస్ స్వామి గారి ఆధ్వర్యంలో బహుశా నేను అనుకుంటా అధ్యక్ష అతి గొప్ప సుదర్శన యాగం ప్రపంచంలోనే ఇదివరకు జరిగినటువంటి మహాయాగం నిర్వహించి ఆ టెంపుల్ను మళ్ళీ రీఓపెన్ చేయబోతా ఉన్నాం. నవంబర్ ఎండ్లో కానీ డిసెంబర్ ఫస్ట్ వీక్లో కానీ దానికి అందరూ కూడా రావచ్చు, అందరు ఆహ్వానితులే, అందరూ కూడా బ్రహ్మాండంగా రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. అంటే ఈ విధంగా అద్భుతమైనటువంటి పద్ధతిలో చాలా గొప్పగా చేసుకుంటూ ఈవెన్ ఆధ్యాత్మిక పరంగా కూడా ఏ మతం వాళ్ళని ఇవ్వని కించపరచకుండా తప్పకుండా చేసుకుంటూ పోతా ఉన్నాం అధ్యక్ష. అద్భుతమైనటువంటి దేవుని పేర్లు పెట్టుకుంటూ పోతా ఉన్నాం. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టులో నంది పంప్ హౌస్, గాయత్రి పంప్ హౌస్, అన్నపూర్ణ రిజర్వాయర్ మొత్తం టాప్ టు బాటం అంతా భగవంతుల పేరు పెట్టాం. ఎందుకంటే దేవుని దేవాలయం తొందరగా కంప్లీట్ కావాలి, ఆ భగవంతుని చల్లని చూపు మా రాష్ట్రం మీద ఉండాలని చెప్పి పెట్టుకొని సీతారామ ప్రాజెక్టు, సమ్మక్క సాగర్, ఏ రకమైన దాన్ని కూడా పెట్టుకుంటూ ఇలా అద్భుతంగా చేసుకుంటూ పోతా ఉన్నాం. నేను ఫైనల్గా నేను కోరేది ఒకటే అధ్యక్ష, అందరి కోఆపరేషన్తోని అందరి యొక్క దీవెనలతోని అద్భుతంగా చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇవాళనే మన బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి రిజల్యూషన్ చేసి పంపించినాం. ఇలా సర్వాయి పాపన్నది కానీ, కుమరం భీమిది కానీ, గిరిజనులది కానీ, ప్రతి ఒక్క వర్గానికి సంబంధించిన గతంలో పోరాటం చేసిన నాయకులు, సాకల ఐలమ్మది కానీ అధికారికంగా వర్ధంతులు నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా అందరి ఆత్మగౌరవాన్ని అధ్యక్ష, ఎవ్వరు ఇయ్యలే అధ్యక్ష, ఆత్మగౌరవం గురించి డైలాగులు కొట్టే తప్ప ఇయ్యలే. బీసీ కులాలలో ఉండేటువంటి 40 ఆత్మగౌరవ భవనాలు మంజూరు చేసినాం అధ్యక్ష. మా పార్టీలో కూడా అన్ని కులాల నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ వచ్చి రిప్రజెంట్ చేసి మా మంత్రుల ఆధ్వర్యంలో తీసుకెళ్ళి వేల కోట్ల రూపాయల విలువ చేసే భూమి ఇచ్చినాం. వేల కోట్ల రూపాయల విలువ చేసే భూమి మన మంచిరేవులలో, మన గచ్చిబౌలి సమీపంలో థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ విలువ చేసే భూమిని 4-4 ఎకరాలు, 2-2 ఎకరాలు, 3-3 ఎకరాలు వాళ్ళ భవనాలు నిర్మించుకోవడానికి ఇచ్చినాం అధ్యక్ష. ప్రభుత్వమే 80 కోట్ల రూపాయలు మంజూరు చేసింది, వాటి నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఇంతకుముందే మిత్రులు రమణాచారి గారు, మాజీ ఐఏఎస్ అధికారి వచ్చినారు అధ్యక్ష. అక్కడ పోయి నేను అడిగినాను వారిని, ఏమైంది బ్రాహ్మణ పరిషత్ నిర్మాణం అంటే, మిమ్మల్ని పిలుస్తాం సార్ త్వరలో శంకుస్థాపనకు. మేము ఏ కులాన్ని విస్మరించాలి అధ్యక్ష, ఈ కులం ఆ కులం అనలే, అగ్రకులాలు కూడా అడిగినారు మాకు కూడా కావాలని. రావు బహదూర్ వెంకటరామరెడ్డి అధ్యక్ష, మనం అందరం కూడా ప్రాతస్మరణీయుడు ఆయన, మనకు అద్భుతమైన మార్గదర్శి తెలంగాణకు. కోతవాల్ వెంకటరామరెడ్డి గారు అధ్యక్ష, ఆయన పెట్టినటువంటి రెడ్డి హాస్టల్, వాళ్ళు అడిగినారు నన్ను అప్రోచ్ అయ్యి, ఇంకో 15 ఎకరాలు ఇవ్వండి మేము ఇంకా అద్భుతంగా చేస్తామని చెప్తే వాళ్ళు కూడా 15 ఎకరాలు జాగా ఇచ్చారు. రావు బహదూర్ వెంకటరామరెడ్డి గర్ల్స్ ఇన్స్టిట్యూషన్ ఏదైతే రావు బహదూర్ గారు శాంక్షన్ చేసినారు, తలపెట్టి చేసినారు నారాయణగూడలో, పక్కన మెడికల్ డిపార్ట్మెంట్ జాగా ఉందంటే 1500 గదాల జాగా అక్కడ కూడా ఇచ్చినాం అధ్యక్ష. రెడ్డి కులస్తులు వచ్చారు వాళ్ళకి ఇచ్చినాం, కమ్మ కులస్తులు వచ్చి మేము కట్టుకుంటామండి మాకు ఆత్మగౌరవ భవనం అంటే వాళ్ళకి ఇచ్చినాం, వెలమ కులస్తులు అయితే వాళ్ళకు కూడా ఇచ్చినాం. ఎవరిని విస్మరించలేదు, ఈ కులం ఆ కులం లేకుండా కమ్యూనిటీ హాల్స్ ఫర్ ఆల్ కమ్యూనిటీస్ అనే పద్ధతిలో అందరినీ కూడా కడుపులో పెట్టుకొని యావత్తు తెలంగాణ ప్రజానీకాన్ని తీసుకొని ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది, ముందుకు పోతా ఉంటుంది. అదే పద్ధతిలో అందరికీ సమన్యాయం చేసే పద్ధతిలో పోతుంది అధ్యక్ష. నేను ఒకటే ఫైనల్గా చెప్పేది, ఏదైతే పెద్దలు చెప్పినారో, స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం, న్యాయేన మార్గేణ మహీ మహిషాం, గోబ్రాహ్మణైన శుభస్వస్తి నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు అధ్యక్ష. అక్బర్ సార్, ఆనరబుల్.